ఇంత గొప్ప కార్యక్రమంలో జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది. ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని, ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో, ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటూ ఉంటాం, అది వృత్తి ధర్మం. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం. సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు, నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం, వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నా. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక క్షేత్రం. ఇక్కడ మెకానికల్ లైఫ్, కాంక్రీట్ జంగల్. ఈ మెకానికల్ లైఫ్, కాంక్రీట్ జంగల్లో ఒక మనశ్శాంతి వెతుక్కోవాలి, ఒక స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తి తమ భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఆలోచన చేస్తే ఈ మందిరానికి వస్తే తప్పకుండా ఆ స్ఫూర్తి ప్రాంతంలో ఉండే లక్షలాది మందికి, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు దక్కుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఏ ఒక్క వ్యక్తి కోసమో, ఒక్క తరం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు. సమాజంలో ఉన్న చాలామందికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా 430 అడుగులలో ఈ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉండే అతి కొద్ది నిర్మాణాలలో ఈ మందిర కార్యక్రమం ఉండడం, అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం, ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా అంత సులువుగా అయ్యే పని కాదు. ఈరోజు ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్న 36 నెలల నుంచి 42 నెలల్లో ఇది పూర్తయ్యి మళ్ళీ మనమే ప్రారంభించుకుంటాము అని నిర్వాహకులకు నా విజ్ఞప్తి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి నన్ను ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకులందరికీ. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం, అరుదైన అవకాశం కొద్ది మందికే దక్కుతుంది. ఈ అవకాశం చరిత్రలో నిలుస్తుంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. వాస్తవంగా 23 తారీఖు రోజు ఉండే కార్యక్రమం. అనుకోని పరిస్థితుల్లో నేను ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అయినా 20 తారీఖు రోజు మళ్ళీ నేనే ఈ కార్యక్రమానికి వచ్చే అదృష్టం కలిగింది అంటే ఇది నేను హాజరవ్వాలి అని ఆ దేవుడి సందేశం, ఆదేశం అని నేను భావిస్తున్నాను.